నేను చేసిన క్యారెక్టర్స్లో ఫస్ట్ టైం ఐమ్ ప్లేయింగ్ ఎ ముస్లిం క్యారెక్టర్, సో ఇట్ వాజ్ ఎక్సైటింగ్ అండ్ చాలా తేడా క్యారెక్టర్ అది. బేసిక్గా ఆడి ఇష్టం, ఆడి అనుకున్నదే చేస్తాడు. సో ఇట్స్ అ నైస్ జర్నీ బేసికలీ ఈ సినిమా. అండ్ ఐ లవ్ ప్లేయింగ్ ద ముస్లిం క్యారెక్టర్. సో ఇప్పటివరకు నేను చేయింది, సో ఐ ఎంజాయ్డ్ ఇట్, ముస్లిం కల్చర్ అండ్ ఎవ్రీథింగ్. సో ఇట్ వాస్ నైస్. యాక్చువల్ చదువుకుంది అయితే బయోటెక్నాలజీ, సో ప్రాబబ్లీ దాంట్లో కంటిన్యూ ఏంటి సైంటిస్ట్ అయ్యేమో. ఓకే, బట్ దిస్ ఇస్ రైట్ నౌ. ఓకేనా? అప్పట్లో సినిమాలు చూడటం ఇష్టం, ఇప్పుడు చేయడం ఇష్టం. అప్పట్లో ఒకటి ఉండేవాడు. ఫస్ట్ నేను విష్ణుకి సాగర్కి థ్యాంక్స్ చెప్పాలి. నా ఓన్ ప్రొడక్షన్లో ఫస్ట్ ఫిలిం ఈ సినిమా చేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ దిస్ ఫిలిం ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఫిలిం ఎన్ఆర్ బ్యానర్ అండ్ ద హోల్ టీమ్, ద ప్రొడక్షన్ టీమ్ ఫస్ట్. ఎందుకంటే ఇట్ వాజ్ నాట్ అన్ ఈజీ జర్నీ. ఎందుకంటే ఐ వాజ్ షూటింగ్, నేను చాలా సినిమాలు చేస్తుంటే నేను ఐ కుడెంట్ స్పెండ్ అట్లీస్ట్ కొంచెం టైం కూడా స్పెండ్ చేయలేకపోయాను ఈ సినిమా మీద. బట్ హోల్ క్రెడిట్ గోస్ టు విష్ణు, విజయ్ అండ్ ప్రశాంతి. అండ్ ఎందుకంటే దే హ్యాండిల్ థింగ్స్ చాలా బాగా చేశారు. అండ్ ఐ వాజ్ వెరీ ప్రౌడ్ ఈ సినిమా అవుట్పుట్ చూసినప్పుడు. అండ్ అడగగానే అసలు ప్రతి ఒక్కరు, ఫ్రమ్ బ్రహ్మాజీ గారు, అజయ్, ప్రభాస్ సీను, రాజీవ్ కనకాల గారు, సో ఎవ్రీ వన్ నేను అడిగిన వెంటనే నా కోసం ఈ సినిమా చేసినందుకు చాలా 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 థ్యాంక్స్. అండ్ ఈ సినిమాకి మ్యూజిక్ సాయి కార్తిక్. నేను చాలా సినిమాలు చేశాను బట్ సాయి కార్తిక్తో ఈ సినిమాకి ఈస్ గివన్ వండర్ఫుల్ సాంగ్స్. బట్ అన్ఫార్చునేట్గా తను వి హడ్ంట్ హ్యాడ్ అవైలబిలిటీ, సో బ్యాక్గ్రౌండ్ స్కోర్ సురేష్ శివన్ చేశారు అండ్ హీస్ డన్ అ వండర్ఫుల్ జాబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వండర్ఫుల్ స్కోర్. అండ్ అప్పారావు హీస్ ఆల్సో ద పార్ట్ ఆఫ్ ద ప్రొడక్షన్ టీమ్. అండ్ ఎవ్రీ వన్, ప్రతి ఒక్కరు, ఫ్రమ్ ద ప్రొడక్షన్ టీమ్ టిల్ ద లైట్ మెన్, ఒక్కరు సపోర్ట్ లేకపోయినా మేము ఈ సినిమా ఇలా ఇంత బెస్ట్ క్వాలిటీతో తీసుండే వాళ్ళం కాదేమో. అండ్ చంటి గారు ఎడిటర్ అండ్ ఎవ్రీ వన్, పేరు పేరున ఎవరైనా మర్చిపోతే క్షమించండి. బట్ వర్మ గారు ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద ప్రొడక్షన్ టీమ్, సో అండ్ ఎవరి పేరైనా మర్చిపోయింటే క్షమించండి. బట్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఐ థ్యాంక్ ఎవ్రీ వన్ సో మచ్ ఫర్ గివింగ్ అస్ అ వండర్ఫుల్ అవుట్కమ్ ఫర్ అప్పట్లో కూడా ఉండేవాడు. ఈ సినిమా ఖచ్చితంగా కొత్తగా ఉంటుంది, సో ఐ హోప్ ఈ సినిమాని చూసి ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.